नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल स्रवंति वंटलू। ई रोज़ बालामृतम तो इंकोक टेस्टी एंड हेल्दी रेसीपी चूपिंचबोतुन्नानंडि। चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु, वेरी मिनिमम इंग्रीडियंट्स तो ई रेसीपी अनेदि प्रिपेर अयिपोतुंदंडि। चाला सिंपल गा फास्ट गा अयिपोतुंदि। बालामृतम पौडर नि तीसुकुन्नानंडि, अंगनवाडी केंद्रालल्लो इस्तारु कदा। दीन्नि ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో చిన్న 2 కప్స్ వరకు బాలామృతం పౌడర్ని యాడ్ చేశానండి। దీన్ని గ్రైండ్ ఏం చేయలేదండి, యాస్ట్ ఇస్ యాడ్ చేశాను। అలాగే ఈ 2 కప్స్ బాలామృతం పిండికి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి। నేను ఈ రోజు ప్రిపేర్ చేయబోయేది బాలామృతం బూరెల రెసిపీ అండి। సో ఈ బూరెలు కొంచెం గుల్లగా మంచిగా రావాలంటే కొంచెం గోధుమ పిండి పడుతుంది। సో అది యాడ్ చేశానండి। అలాగే ఇందులో మీరు కొంచెం salt కూడా యాడ్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి। ఎప్పుడైనా బాలామృతంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూనే కలపాలండి, అది తొందరగా మెత్తబడిపోతుంది। సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి, సెమీ థిక్గా కలుపుకోవాలండి। ఇప్పుడు దీన్ని ఒక 4 టు 5 అవర్స్ అట్లా నానబెట్టాలండి। నేను ఒక 4 అవర్స్ నానబెట్టాను। 4 అవర్స్ తర్వాత ఇది మంచిగా వాటర్ ని పీల్చేసుకొని ఇంకొంచెం గట్టిగా తయారవుతుందండి। దీన్ని మళ్ళీ ఒకసారి జెంటిల్ గా నీడ్ చేసుకోవాలి, కొంచెం మెత్తగా ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు బూరెలు ఉతకడానికి ఒక కవర్ తీసుకున్నానండి। దీనిపైన లైట్ గా ఆయిల్ అప్లై చేస్తున్నాను। మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఆల్్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ని బాలామృతం మిశ్రమాన్ని తీసేసుకొని చిన్న చిన్న ఉండలాగా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలాగా చేసి దాన్ని ఒక్కసారి చేతిలో రోల్ చేసి మనము ఆ కవర్ పైన పెట్టేసి ఒత్తేసుకోవచ్చుండి। కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి, అంటకుండా ఇలా చిన్న గారెల లాగా ఒత్తుకోవాలండి। మీరు కావాల్సిన సైజ్ లో ఒత్తుకోవచ్చు, ఈ సైజ్ లో ఒత్తుకుంటే చూడడానికి బాగుంటాయి। సో అలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను కవర్ మీద పట్టేయని। ఇప్పుడు స్టవ్ మీద ఆల్్రెడీ నేను పాన్ పెట్టేసి ఆయిల్ హీటింగ్ కి పెట్టానండి। ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ లో ఉండాలి। ఇప్పుడు ఈ బూరెల్ని ఇలా వేసేసి మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలండి। మీరు వేసిన వెంటనే అది పొంగదు, ఒక రెండు సార్లు అట్లా ఫ్లిప్ చేసుకున్న తర్వాత అది పొంగడం స్టార్ట్ అవుతుంది। ముందే పొంగట్లేదని అనుకోవద్దు, ఇలా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకొకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత అవి పొంగుతాయండి, చూడండి ఇలా పొంగుకుంటూ పైకి వచ్చేస్తుంది। ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపేసుకోవడమేనండి, తీసేసుకోవడమే దీన్ని బయటకి। ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి ఈ బూరెల్ని। చాలా సింపుల్ రెసిపీ, చాలా ఫాస్టెస్ట్ రెసిపీ అన్నమాట। చూడండి చూడడానికి కూడా ఎంత బాగా కనబడుతుందో। అలాగే మీకు మీరు ఈ బూరెల పిండిలో కావాలంటే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చుండి, బ్లాక్ అయినా వైట్ అయినా। చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది రెసిపీ అనేది కూడా, అన్ని గుల్లగా మంచిగా పొంగుతాయండి। ఏ మాత్రం వంటరాని వాళ్ళైనా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు। పిల్లలకి యమ్మీ యమ్మీ స్నాక్ రెసిపీ అన్నమాట। ఇలా రెండైనా మూడైనా వేసేసుకొని ఒకేసారి కాల్ చేసుకోవచ్చుండి। చాలా సింపుల్ గా రెడీ అయిపోయే బాలామృతం బూరెల రెసిపీ రెడీ అయిపోయాయండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. బాలామృతం అనేది చాలా హెల్దీ రెసిపీ, దాన్ని మామూలుగా పిల్లలు తినకపోతే మీరు డిఫరెంట్ రెసిపీస్ లాగా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే వాళ్ళకి అందాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు।